నిందిస్తున్నాడు. రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకుంది. మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందే భార్య నిరాహార దీక్ష చేస్తోంది. తన కాపురంలో నిప్పులు పోస్తోందంటూ మహిళ కానిస్టేబుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రెండేళ్లుగా మహిళా కానిస్టేబుల్తో ఉంటున్నాడంటూ భర్తపై ఆరోపణ చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను బయటికి పంపించాలి అంటూ ఇంటి ముందు నిరసనకు దిగింది ఆ మహిళ. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ భార్యతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. రియల్టర్ సతీష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి అసలు ఈ గొడవ? ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉదయాన్నే ఏదైతే ఈరోజు ఆ కానిస్టేబుల్ ఏదైతే మహిళా కానిస్టేబుల్ అయితే ఉన్నారో ఆ మహిళా కానిస్టేబుల్ అయితే ఆ సతీష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి అయితే మాత్రం ఎప్పటికే వస్తున్నటువంటి ఏదైతే ఆ కృష్ణవేణనే ఆవిడైతే మాత్రం ఎప్పటికీ ఆరోపించారు. అదైతే మాత్రం గత కొన్నాళ్ళకి అయితే ఏం జరుగుతుందని చెప్పేసి ఆవిడైతే ఇంతవరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఏదైతే అక్కడ కృష్ణవేణి ఆ ఏదైతే రెడ్ హ్యాండ్గా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి చొరబడైతే మాత్రం ఆయన పట్టుకోవడం అయితే జరిగిన పరిస్థితి కనిపించింది. ఉదయాన్న వెళ్ళి ఆ తలుపులు ఎంత తట్టినా సరే ఆ తలుపులు తీయకుండా ఉండడంతో వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చి ఆ సమాచారంతో కానిస్టేబుల్తో పాటు వెళ్ళి ఏదైతే ఆ సతీష్ అనే వ్యక్తి అయితే ఉన్నారో సతీష్ అనే వ్యక్తి అయితే మాత్రం ప్రస్తుతం అయితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం అదుపులో తీసుకున్న పరిస్థితి మాకు కనిపించింది. ఓకే, ఏమంటాడు సతీష్? ఏమంటాడు ప్రజెంట్ సతీష్? అయితే మాత్రం ఈ ఇంతవరకు కూడా అసలు మీడియా ముందు కానీ అసలు పోలీసులతో కూడా ఏది కూడా మాట్లాడితే ఆడట్లేదు, ఒకటే చెప్తున్నారు. సతీష్ అయితే మాత్రం మార్నింగ్ చెప్పిన విషయం ఏంటంటే, లేదు అమ్మాయి అయితే నాకు స్నేహితురాలు, స్నేహితురాలు స్నేహపూర్వకంగా మాత్రం ఈరోజు మార్నింగ్ మాత్రం ఇంటికి అయితే వెళ్ళానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి నవ్య ఐలియాస్ కృష్ణవేణి అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, గత మాకైతే మాత్రం ప్రేమ పెళ్లి అయితే మేము చేసుకున్నాము, గత 5 సంవత్సరాలకి అయితే మేము కలిసి ఉన్నాము, గత 2.5 సంవత్సరాలకి అయితే మాత్రం ఈ మధ్య కాలంలో అతనికి నాకు కుటుంబ కలహాల వల్ల అయితే మాత్రం విడిపోయిన పరిస్థితి మాత్రం వచ్చింది. ఈ కారణంగానే ఆయన నాకు దూరం అయ్యి ఈరోజు నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నాడని ఒకవైపు చెప్తున్నారు. అంతేకాకుండా మరొక చూసుకుంటే ఆ ఏదైతే ఆ సతీష్ అనే వ్యక్తి అయితే మాత్రం ఉన్నారో ఒకటే మాత్రం చెప్తున్నారు, ఆవిడికి నాకు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ స్నేహపూర్వకంగా ఉన్న బంధంతోనే మాత్రం ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ ఆయన కోవిలికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే నేను ఇంటికి వెళ్ళాను అని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఈరోజు అయితే మాత్రం ఇటువంటి ఇష్యూ అయితే మాత్రం ఈ విజయనగరంలో ఇటువంటి ఇష్యూ జరగడం పట్ల అయితే మనకు కలగడం రేపుతున్న పరిస్థితి మాత్రం ఒకటి కనిపిస్తుంది. రైట్ రాజేష్, విజయనగరంలో ఓ రియల్ వ్యాపారి నిర్వాకం బయటపడింది. భార్యను కాదు అని మహిళా కానిస్టేబుల్తో రియల్టర్ సతీష్ సహజీవనం చేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందే భార్య నిరాహార దీక్షకు దిగింది. తన కాపురంలో నిప్పులు పోస్తుందంటూ మహిళా కానిస్టేబుల్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. రెండేళ్లుగా మహిళా కానిస్టేబుల్తో ఉంటున్నాడంటూ భర్తపై ఆరోపణ చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను బయటకు పంపించాలంటూ ఇంటి ముందు నిరసనకు దిగింది. రంగంలోకి దిగిన పోలీసులు రియల్టర్ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్. విజయనగరంలో ఓ రియల్ వ్యాపారి నిర్వాకం బయటపడింది. భార్యను కాదు అని మహిళా కానిస్టేబుల్తో ఆ రియల్టర్ సతీష్ సహజీవనం చేస్తున్నాడు. రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకుంది. మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందే భార్య నిరాహార దీక్ష చేస్తోంది. తన కాపురంలో నిప్పులు పోస్తోందంటూ మహిళ కానిస్టేబుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రెండేళ్లుగా మహిళా కానిస్టేబుల్తో ఉంటున్నాడంటూ భర్తపై ఆరోపణ చేస్తోంది.
ప్రేమించి పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను బయటికి పంపించాలి అంటూ ఇంటి ముందు నిరసనకు దిగింది ఆ మహిళ. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ భార్యతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. రియల్టర్ సతీష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి అసలు ఈ గొడవ? ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉదయాన్నే ఏదైతే ఈరోజు ఆ కానిస్టేబుల్ ఏదైతే మహిళా కానిస్టేబుల్ అయితే ఉన్నారో ఆ మహిళా కానిస్టేబుల్ అయితే ఆ సతీష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పేసి అయితే మాత్రం ఎప్పటికే వస్తున్నటువంటి ఏదైతే ఆ కృష్ణవేణనే ఆవిడైతే మాత్రం ఎప్పటికీ ఆరోపించారు. అదైతే మాత్రం గత కొన్నాళ్ళకైతే ఏం జరుగుతుందని చెప్పేసి ఆవిడైతే ఇంతవరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఏదైతే అక్కడ కృష్ణవేణి ఆ ఏదైతే రెడ్ హ్యాండ్గా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి చొరబడైతే మాత్రం ఆయన పట్టుకోవడం అయితే జరిగిన పరిస్థితి కనిపించింది. ఉదయాన్న వెళ్ళి ఆ తలుపులు ఎంత తట్టినా సరే ఆ తలుపులు తీయకుండా ఉండడంతో వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చి ఆ సమాచారంతో కానిస్టేబుల్తో పాటు వెళ్ళి ఏదైతే ఆ సతీష్ అనే వ్యక్తి అయితే ఉన్నారో సతీష్ అనే వ్యక్తి అయితే మాత్రం ప్రస్తుతం అయితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లు అయితే మాత్రం అదుపులో తీసుకునే పరిస్థితి మాకు కనిపించింది. ఓకే, ఏమంటాడు సతీష్? ఏమంటాడు ప్రజెంట్ సతీష్? అయితే మాత్రం ఇంతవరకు కూడా అసలు మీడియా ముందు కానీ అసలు పోలీసులతో కూడా ఏది కూడా మాట అయితే ఆడట్లేదు, ఒకటే చెప్తున్నారు. సతీష్ అయితే మాత్రం మార్నింగ్ చెప్పిన విషయం ఏంటంటే, లేదు అమ్మాయి అయితే నాకు స్నేహితురాలు, స్నేహితురాలు స్నేహపూర్వకంగా మాత్రం ఈరోజు మార్నింగ్ మాత్రం ఇంటికి అయితే వెళ్ళానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి నవ్య ఐలియాస్ కృష్ణవేణి అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, గత మాకైతే మాత్రం ప్రేమ పెళ్లి అయితే మేము చేసుకున్నాము, గత 5 సంవత్సరాలకైతే మేము కలిసి ఉన్నాము, గత 2.5 సంవత్సరాలకైతే మాత్రం ఈ మధ్య కాలంలో అతనికి నాకు కుటుంబ కలహాల వల్ల అయితే మాత్రం విడిపోయిన పరిస్థితి మాత్రం వచ్చింది. ఈ కారణంగానే ఆయన నాకు దూరం అయ్యి ఈరోజు నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నాడని ఒకవైపు చెప్తున్నారు. అంతేకాకుండా మరొక చూసుకుంటే ఆ ఏదైతే ఆ సతీష్ అనే వ్యక్తి అయితే మాత్రం ఉన్నారో ఒకటే మాత్రం చెప్తున్నారు, ఆవిడికి నాకు స్నేహపూర్వకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ స్నేహపూర్వకమైన బంధంతోనే మాత్రం ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ ఆయన కోవిలికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే నేను ఇంటికి వెళ్ళాను అని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఈరోజు అయితే మాత్రం ఇటువంటి ఇష్యూ అయితే మాత్రం విజయనగరంలో ఇటువంటి ఇష్యూ జరగడం పట్ల అయితే మనకు కలగడం రేపుతున్న పరిస్థితి మాత్రం ఒకవైపు కనిపిస్తుంది. రైట్ రాజేష్, విజయనగరంలో ఓ రియల్ వ్యాపారి నిర్వాకం బయటపడింది. భార్యను కాదు అని మహిళా కానిస్టేబుల్తో రియల్టర్ సతీష్ సహజీవనం చేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందే. భార్య నిరాహార దీక్షకు దిగింది, తన కాపురంలో నిప్పులు పోస్తుందంటూ మహిళా కానిస్టేబుల్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2 ఏళ్లుగా మహిళా కానిస్టేబుల్తో ఉంటున్నాడంటూ భర్తపై ఆరోపణ చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను బయటకు పంపించాలంటూ ఇంటి ముందు నిరసనకు దిగింది. రంగంలోకి దిగిన పోలీసులు రియల్టర్ను అదుపులోకి తీసుకున్నారు. చెప్పాలని చెప్పారు.